पबजी फ्री फायर ई रेंडु आटलु मन देशंलो एंत पापुलर अयिंदो चेप्पनवसरं लेदु। ఒక్క ఇండియానే కాకుండా మొత్తం ప్రపంచమంతా ఈ ఆటను ఆడుతోంది। కానీ ఈ PUBG ఫ్రీ ఫైర్ ఈ రెండు ఆటలు మన దేశంలోనే ఎక్కువ మంది పిల్లలు యూత్ ఆడుతున్నారు। ఈ విధంగా ఆడడం వల్ల టైం వేస్ట్ చేస్తున్నారు। ఒక్క మాటలు చెప్పాలంటే అందరూ ఈ ఫ్రీ ఫైర్ PUBG ఆటలకు బానిసలుగా మారిపోయారు। ఈ విధమైన ఈ గేమ్లు ఆడడం వల్ల ముఖ్యంగా స్టడీ మీద కాన్సంట్రేషన్ మొత్తం పోతుంది మరియు పిల్లలు ఫిజికల్ గా చాలా వీక్ గా మారుతారు। ఎందుకంటే ఒకే దగ్గర కూర్చొని ఆడడం వల్ల వాళ్ళకలో ఉన్న కాన్సంట్రేషన్ మొత్తం ఆ ఆటపైనే పోతుంది। అందువల్ల టైం వేస్ట్ ఏ కాకుండా ఫిజికల్ గా కూడా చాలా బలహీనంగా మారుతాడు। మరియు ఇటువంటి ఆటలు ఆడే వారిలో టీనేజ్ వాళ్ళే చాలా ఎక్కువ। అందువల్ల చదువుపై పూర్తి ధ్యాస పోతుంది। ఈ చదువుకునే వయసులో ఈ PUBG ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడడం వల్ల చదువుకునే సమయం వృధా చేయడమే కాకుండా ఫ్యూచర్ లో చాలా బాధపడవలసి వస్తుంది। ఒకవేళ ఇంట్లో పేరెంట్స్ ఆడవద్దని చెప్తే వాళ్ళపై తిరగబడడం వస్తుంది। ఇలాంటి ఈ గేమింగ్లు ఆడే సమయంలో మన కళ్ళు కీలక పాత్రలు పోషిస్తాయి। అందువల్ల మన కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది। అదే విధంగా మైండ్ సెట్ మొత్తం వైలెన్స్ గా మారుతుంది। ఎందుకంటే ఈ గేమ్ కాన్సెప్ట్ ఏమంటే ఒకరినొకరు చంపడం। ఈ విధంగా మీ ఆలోచనలు మొత్తం ఒక కూరంగా మారుతుంది। రోజుకి గంట లేదా రెండు గంటలు ఆడడం తప్పు కాదు, కానీ రోజును మొత్తం దానిలోపే గడిపేస్తే సగ జీవితం దానిలోపే పోతుంది। ఈ గేమింగ్లు మీరు ఆడడం వల్ల ఒకే దగ్గర కూర్చొని ఆడతారు, మరి ఎక్కడి కదలరు, ఎటువంటి అవుట్డోర్ గేమ్స్ ఆడలేరు। అందువల్ల మీ శరీరం కూడా చాలా బరువు పెరుగుతుంది, ఫిజికల్గా కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది। కొందరైతే పూర్తిగా ఎడిక్ట్ అయి రాత్రులు కూడా పడుకోవడం మానేస్తారు। అందువల్ల హెల్త్ సిస్టమ్ మొత్తం మన శరీరంలో పాడవుతుంది మరియు థింకింగ్ పవర్ కూడా చాలా తగ్గిపోతుంది। అందువల్ల ఏదైనా మీరు సొంతంగా ఆలోచించలేకపోతారు। ఈ గేమింగ్లు అయిన PUBG ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీ మన దేశంలో 100 మిలియన్కు దాటి ఆడుతున్నారు। ఈ గేమింగ్ల వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి। అవి ఏంటంటే మీరు ఎనిమీని కొట్టాలంటే మీరు కాన్సన్ట్రేషన్గా ఉండాలి, అందువల్ల మీరు క్విక్ రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు మీ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది। కానీ అందరూ అలా ఆడడం సాధ్యపడదు। ఒకవేళ మీరు దానిలో బాగా ఆడినా కూడా ఎటువంటి ప్రయోజనం మీకు ఉండదు, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎప్పుడు రావు, ఒకవేళ వచ్చినా రీల్లో జరిగేది రియల్లో జరగదు। అందువల్ల మీరు ఈ ఆటలకు కేటాయించే సమయాన్ని మీరు చదువుపైన లేక ఏవైనా అవుట్డోర్ గేమ్స్ల పైన పెడితే మీరు మెంటల్గా మరియు ఫిజికల్గా చాలా చురుగ్గా ఉంటారు, ఎందుకంటే నేటి బాలురే రేపటి పౌరులని మన పెద్దలు అన్నారు। దీని ఉద్దేశం ఏమిటంటే యూత్ బాగుంటే దేశం బాగుంటుంది, యువత ఏమనుకుంటే అది చేయగలడు, ఎందుకంటే అతనికి సరిపడ సమయం ఉంటుంది మరియు అతనిలో బలం పట్టుదల చేయగల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది। నేను చెప్పేది ఏమిటంటే ఎటువంటి ఉపయోగం లేకుండా మీరు ఈ ఆటలను ఆడవద్దు, దీనివల్ల మీకు టైం వేస్ట్ మిగులుతుంది। ఒకవేళ మీరు బాగా ఆడినట్లయితే యూట్యూబ్లోపు స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, తద్వారా మీరు డబ్బులు కూడా గడించవచ్చు। ఈ విధంగా ఆడడం ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే దాని నుండి మీరు డబ్బులను గడిస్తున్నారు, అందువల్ల మీ ఫ్యామిలీ బాగుపడుతుంది, మీకు కూడా మంచి పేరు ఫేమ్ వస్తుంది। ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ముందు ఏటి ఆడవద్దు అన్నాడు, ఇప్పుడేటి ఆడొచ్చు డబ్బులు సంపాదించవచ్చు అంటున్నాడు। ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్బులు వచ్చేది ఏది తప్పు కాదు, అంటే పెద్ద పెద్ద తప్పులు చేసేసి బ్యాంకులను కన్నాలు పెట్టేసి పెద్ద పెద్ద స్కామ్లు పెట్టేసి అలాంటివి కావు। ఎటువంటి తప్పు లేకుండా డబ్బులను సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ఎటువంటి తప్పు చేయకుండా పైకి రావాలంటే చాలా కష్టం। ఉద్దేశం ఏమిటంటే ఈ ఆటల వల్ల ముఖ్యంగా టైం వేస్ట్ ఎక్కువగా అవుతుంది, టైం మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే సమయం వెళ్ళిపోదంటే అది తిరిగి మళ్ళీ రాదు। ఫ్రెండ్స్, అందువల్ల మీరు ఈ ఆటలు కనుక ఆడితే ఒక టైమింగ్ ప్రకారం ఇప్పటి నుండి నడుచుకోండి। ఈ విధంగా టైమింగ్లు ఆడడం వల్ల మీరు రోజుకి 2 గంటలు 1 గంట ఆడతారు, అందువల్ల మీపై ఎటువంటి ఎఫెక్ట్ చూపదు। ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లవ్ టు లెర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।